పాలకుర్తి మండలంలోని బీజేపీ నాయకులు గౌరవనీయులు మా పాలకుర్తి మండల వైస్ ఎంపీపీ గారు ఎర్రం స్వామి గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. కార్యక్రమంలో బుల్కాల కూరయ్య గారు, నేర్వెట్ల తిరుపతి, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు, అందరి గారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా బీజేపీ నుండి శంకరి, అదేవిధంగా భానుతు రాజేశం, అదేవిధంగా నిర్వెట్ల సాయి, చింటు, సందవేన రాములు, వీళ్ళంతా కూడా గతంలో బీజేపీలో చురుకైనటువంటి నాయకులుగా కార్యకర్తలుగా చేసినటువంటి వాళ్ళు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నటువంటి ఒక సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి తక్కలపల్లి కానీ, బసంతనగర్ కానీ, పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలలో అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం మేము సైతం ముందుంటాం. ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను పెడతా ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మన సొంత ఇంటి పార్టీ. కాంగ్రెస్ కానీ, బీజేపీలు కానీ, అవి అధికార దాహం కోసం, అధికారం కోసమే ఏర్పడ్డటువంటి పార్టీలు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది తెలంగాణ ప్రజల కష్టాల నుంచి వెళ్ళి, బాధల నుంచి వెళ్ళి విముక్తులను చేయడం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే 8 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బాధలను, కష్టాలను ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఉద్యమకారులుగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి రాబోయేటువంటి సందర్భంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కోరుతూ, ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, వారు ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మా ప్రజాప్రతినిధులు సంపూర్ణంగా వారికి అండగా ఉంటారు. వాళ్ళకి ఏ బాధ వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేము వారికి రక్షణగా ఉంటాం. వారికి పూర్తి సహాయ సహకారాలు అందించుకుంటూ పార్టీ బలోపేతం కోసం కూడా వారికి అత్యున్నతమైనటువంటి మేము గౌరవం ఇస్తూ వారిని మా వెంట ఉంచుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.